చాలా రోజుల తర్వాత చాలా 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 మంచి క్యారెక్టర్ చేసిన సినిమాలో మీరు చూస్తున్నారు. గెటప్ దగ్గర నుంచి నా సెటప్ దగ్గర నుంచి చాలా బాగుంటుంది. ఇందులో హీరో కాలేజ్ పెట్టాడు, నేనే పెడుతుంటాను ఎక్కువ. అంత మంచి క్యారెక్టర్ నిజంగా. ఇంకా షాక్ ఏంటంటే నాకు సోలో సాంగ్ కూడా ఉంటుంది. దీనికి శ్యామ్ సార్ కెమెరా, మన రామగారు ఆర్ట్ డైరెక్టర్, నిజంగా చాలా మంచి చేశారండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసిన ఆడియన్స్కి భలే మంచి రోజు అవుద్ది, మంచి సినిమా చూసాం అనుకుంటారు. మా ప్రొడ్యూసర్ గారికి డెఫినెట్ రిలీజ్ రోజు భలే మంచి సినిమా తీసామని పేరు వస్తుంది. అందరికీ టోటల్ టెక్నీషియన్ అందరికీ ఇది భలే 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 మంచి సినిమా అవుద్దండి. ఇది పక్క అంటే చాలా ప్యాషనెటిక్గా చాలా ఒక కసిగా తీశారు అందరూ. ఇక చూస్తున్నాను అట్లా పాల బొగ్గులు వేసుకుని నవ్వుతున్నాను. అట్లా ఉండటండి సెట్లో మామూలు కాదు. అంటే కొన్ని సినిమాలు చేశాం కాబట్టి మనకు చూడగానే తెలిసిపోతుంది సీన్ ఇది ఎలా చేయాలని. ఈయన వర్షన్ ఒక డిఫరెంట్ ఉండేదన్నమాట. ఇన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి అడగాల్సి వచ్చేది, శ్రీరామ్ ఇది ఎలా అంటే ఆయన చేసి చూపించాడు అంటే అంత పక్కాగా సినిమాలో స్క్రిప్ట్లో ప్రతి అణువు ప్రతీది తన మైండ్లో పెట్టేసుకొని ఇలాగే కావాలి అని అట్లా పట్టుబట్టి తీశాడు. మేము డబ్బింగ్ చెప్తుంటే తెలుస్తుంది ఆ రోజు ఎందుకంత టార్చర్ పెట్టాడు, ఏం కనిపిస్తుంది స్క్రీన్ మీద అని. సో థ్యాంక్ యూ అండి అందరికీ. లవ్ చేసిన వాడికి ఫైర్ ఉండాలి కానీ ఫియర్ ఉండకూడదు బ్రో. ఈ రోజు నుంచి నువ్వే నా బాయ్ ఫ్రెండ్ వి, వాడి మీద గెలవటం మనకి ఇంపార్టెంట్. ఎస్ ఎస్, డబ్బులు వచ్చాక నేనే చేపిస్తాను. పోయే ప్రాణానికి డబ్బు వచ్చే వరకు ఆగాలని తెలియదు నాకు.